సో మీరందరూ ఖచ్చితంగా నిన్న మూవీ చూసి ఉంటారని నా గట్టి నమ్మకము. నేను ఆల్రెడీ కొందరిని రికగ్నైజ్ చేయగలను, ప్రీమియర్ షోకి వచ్చారు. చాలా మంచి పాజిటివ్ టాక్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, చాలా ఆనందము. బి అండ్ సి సెంటర్లో మంచి టాక్ ఉంది. సెకండ్ హాఫ్ అనేది చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు ఆ ఎమోషన్స్కి బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ కలెక్షన్స్ ఇస్ బెటర్ దాన్ ఏ సెంటర్. ఏ సెంటర్లో మిక్స్డ్ టాక్ ఉంది, ఓపెన్గా మాట్లాడుకుందాము, దెర్ ఇస్ నో సీక్రెట్. మిక్స్డ్ టాక్ ఉంది, ఈవినింగ్ టైం కల్లా పికప్ అవుతుంది. మన అందరికీ తెలుసు చిన్న సినిమా, మన హేమమాలిని ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసింది. ప్రీవియస్ మీట్లో కూడా రిమైండ్ చేశారు. అందరము కొత్త వాళ్ళము, మా ప్రయత్నము మేము గట్టిగా చేశాము. ఒక మంచి కంటెంట్, ఫీల్ గుడ్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనరు ఇస్తామని మేము ఆ గట్టి ప్రయత్నం చేశాము, అది ఖచ్చితంగా ఇచ్చాము. సో ఏ సెంటర్లో ఈవినింగ్ టైంకి ఫస్ట్ షోకు సెకండ్ షోకి కలెక్షన్స్ పెరిగినాయి. అది రిపోర్ట్స్ ఆల్రెడీ మీకు చూసి తెలిసి ఉంటుంది. ఇంకా మేము అనౌన్స్ చేయలేదు రిపోర్టు. ఇప్పుడే దిల్రాజ్ గారు ఆఫీస్కి పోయేసి నేను జగదీష్ గారు కలిసి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. మనందరూ తెలిసినట్టు ఖచ్చితంగా ఈ మూవీ పికప్ అవుతుంది. సో విల్ డూ అవర్ బెస్ట్ అగైన్ టు టేక్ దిస్ మూవీ టు ద ఆల్ ఆడియన్స్. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంటు విత్ ద బెస్ట్ మ్యూజిక్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ శశాంక్, బిగ్ క్లాప్ టు హిమ్. ఖచ్చితంగా హీరో ఆఫ్ ద మూవీ వచ్చేసి శశాంకే, దట్స్ నెంబర్ వన్. నెంబర్ టూ, మన డిఓపి అండ్ ప్రేమ్ కుమార్, ప్రేమ్ సాగర్ అండ్ ఆకాష్ డైరెక్టర్, మంచి విజువల్స్ ఇచ్చారు. ఎవరు ఎక్కడ రివ్యూల్ చూసినా కానీ విజువల్స్ సూపర్గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హైగా ఉన్నాయి. కొత్త వాళ్ళు కొత్త ప్రొడక్షన్ తీసినట్టు చిన్న సినిమా ఉండలేదు. అది మాత్రము మీరు ప్రతి రివ్యూలో చూసాం మేము. అది అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత వెల్కమ్గా చేసి మాకు ఇంత మంచి పెద్ద సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి మా సక్సెస్ మీట్కు మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని మళ్ళీ ఎంకరేజ్ చేసి ఇదే జర్నీ మీతో ఉంటుందని స్ట్రాంగ్గా నమ్ముతూ ఒక్క విషయం చెప్పాలనుకున్నాను. ప్రతిసారి ప్రెస్ మీట్లో చెప్పాలని అనుకుంటాను, బట్ టైం కాదేమో అనుకున్నాను. బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ ఐ నీడ్ టు సే. అలనాటి రామచంద్రుడు అంటే మన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడు, ఆయన ధర్మము న్యాయము అబద్ధమాడకూడదు, ఫ్యామిలీ, ఆయన వాల్యూస్ అందరూ తెలుసు. నేను కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. దానికోసము ఆయన నిలబడితే ఆయన జర్నీలో ఎన్ని కష్టాలు పడ్డాడో, కష్టాలు పడ్డ ప్రతిసారి ఎంతమంది ఆయనకు సపోర్ట్గా వచ్చారు, ఆయన అడగకపోయినా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. సో ఆయన గొప్ప విజయం వెనక ఆయన మనకు చెప్పాలనుకున్న ద ఫ్యామిలీ సిస్టమ్ వాల్యూస్ వెనక ఆయన పోరాడి గెలిపించిన దాంట్లో ప్రతి ఒక్కరూ పాత్ర వహించారు. అదేవిధంగా ఈ శ్రీరామకి ప్రతి అడుగున, ప్రతి స్టెప్న ప్రతి ఒక్కరూ నేను ఎవరని అని ఆలోచించకుండా వెల్కమింగ్ చేసి ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. కాబట్టే నేను ఈరోజు ఇక్కడ ఉండగలిగి మాట్లాడగలుగుతున్నాను. ఎస్పెషలీ ఈ మూవీ ఇండస్ట్రీకి ఈవెన్ దో నాకు చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉన్నా కానీ ఇన్ని స్టెప్లు వేసి ఇంత దూరము రాగలిగినానంటే దానికి ఒక్కడే ఒకరి కారణము విక్రమ్ జమ్ముల. నేను లాస్ట్ టైం ఆయన పేరు చెప్పాను, అతను ఇక్కడ లేడు, యుఎస్లో ఉన్నాడు. హీఈస్ ద వన్ బిహైండ్ ఆఫ్ మీ టేకింగ్ మై విజన్ ఇన్ టు ద బేబీ స్టెప్స్. ప్రతి ఒక్కటి అతనే చూసుకొని, అతను ఇక్కడ లేడు కానీ నన్ను వచ్చి ఇక్కడ నిలబెట్టి మీ ముందు ఆడియన్స్ అందరికీ ఒక సక్సెస్ఫుల్ మూవీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీసుకెళ్ళగలిగి ఇక్కడ ఉన్నానంటే అతని కారణం. అది అతని సహాయం నేను ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ విక్రమ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ విషింగ్ అవర్ సక్సెస్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా
డైరెక్టర్ ఆకాష్కి, హీరో కృష్ణవంశీ అండ్ మోక్ష హీరోయిన్, కంగ్రాచులేషన్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. ఏం మాట్లాడాలో తెలియదు, చూశాను. ఎలా అనిపిస్తుంది? తను ఇద్దరం సినిమా చూస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నది చాలా సీన్స్లో. అన్నపూర్ణ స్టూడియోలో ప్రీమియర్ వేసుకున్నప్పుడు అప్పుడు ఏడ్చింది. అంటే ఆనందం, అంటే మనం ఎక్కడో ఉన్నాము, ఎక్కడికో వచ్చాము, మనం కూడా ఒకటి చేయగలుగుతున్నాం. ఆనందం అనేది చాలా ఎక్కువైపోయేసి ఇక్కడ కూడా టీయర్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. ఇక్కడికి వచ్చేసినటువంటి విలేకరులందరికీ, అలాగే మా టీం, స్పెసిఫిక్గా మా టీం అందరికీ కూడా పేరు పేరున, ప్రతీక్జీ, అలాగే ఐశ్వర్యజీ, అవినాష్, అన్వేష్, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. ఈరోజు మేము ఈ మ్యూజికల్ హిట్ సక్సెస్ మీట్కి రావడానికి మా డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడ్డాడు. ఆయన ఈ విధంగా స్క్రీన్ మీద తీసుకురావటానికి అహర్నిశలు కృషి చేశారు. ఆయనకు తోడుగా మ్యూజికల్ హిట్ ఇవ్వడానికి శశాంక్ గారు చాలా కష్టపడి, నిజంగా సక్సెస్, శ్రీరామ్ చెప్పినట్టు ఫస్ట్ ప్లేస్ గోస్ టు శశాంక్. అండ్ అలాగే యంగ్ హీరో హీరోయిన్, వీళ్ళ గురించి నిజంగా ఈ క్యారెక్టర్ ఈ అబ్బాయి చేయగలడా అనేది మాకు చాలా ఇబ్బందిగానే ఉండింది. కష్టమే, అందరూ చేస్తారు, బట్ ఈ క్యారెక్టర్ని స్పెసిఫిక్గా చేయటానికి తన కష్టాన్ని కూడా చూసాం దగ్గర నుంచి, చాలా బాగా చేశాడు. నిన్న నేను ఐమాక్స్లో మూవీ చూసిన తర్వాత బయట చాలామంది లేడీస్ మాట్లాడుతుంటే అబ్బాయి గురించి కానీ, అమ్మాయి హీరోయిన్ గురించి కానీ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. తనకు చలాకీ పోస్ట్ ఇచ్చారు, చలాకీ పోర్షన్ ఇచ్చారు, చాలా బాగుంది. ఆ అబ్బాయికి చాలా కష్టమైన క్యారెక్టర్ ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, నేను దూరం నుంచి విన్నాను. బట్ ఫర్ ఎవ్రీథింగ్ ఇక్కడికి వచ్చేసినటువంటి మన ప్రేక్షకులందరికీ కూడా, మా సినిమాని ఆదరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మా ప్రొడ్యూసర్స్ ఎవరైనా సరే మన తెలుగు ఇండస్ట్రీకి ఖచ్చితంగా వచ్చి ఇలాంటి మంచి మూవీస్ ఇవ్వడానికి మీ అందరి సపోర్ట్ కావాలి. మీరందరూ ఇంత సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరు వస్తారు. లాట్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. వచ్చినందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మేము అస్సలు మా సైడ్ నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్ళాము, బట్ ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మా ప్రొడ్యూసర్ సార్కి, మేడంకి చాలా 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 బిగ్ థ్యాంక్స్. మమ్మల్ని నమ్మి, నమ్మాల్సిన అవసరం లేదు యాక్చువల్గా, మేమందరం కొత్త కాబట్టి, బట్ మమ్మల్ని నమ్మి ఇంత బాధ్యత మాకు అప్పచెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీరు లేకపోతే అసలు ఇంపాసిబుల్. అంటే ఇప్పుడు అందరూ అప్లాజ్ ఎంత ఇస్తున్నా సరే, ఇది జనాల వరకు రీచ్ అవ్వడానికి మీరు చేసిన హెల్ప్ చాలా పెద్ద హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ డైరెక్టర్. మేము ఆల్మోస్ట్ ఒక 9 ఇయర్స్ అనుకుంటా, 9 ఇయర్స్ నుంచి మేము రూమ్మేట్స్, అన్ని సినిమాలకి కలిసి వెళ్ళేవాళ్ళం, కలిసి తిరిగేవాళ్ళం. సినిమా చూసి ఇది ఇలా చేస్తుంటే బాగుండేది, ఇది ఇంకా ఇట్లా చేస్తుంటే బాగుండేదేమో, ఇది చాలా బాగుంది కదా, మనకి ఇట్లాంటి సినిమా పడితే ఎంత బాగుండేది అని చాలా సినిమాలకి మేము డిస్కస్ చేసుకునేవాళ్ళము. అండ్ ఫైనల్గా మా మూవీ వస్తుంది అని అనేసరికి తను నమ్మలేకపోతున్నాడు, నేను నమ్మలేకపోతున్నాను. సినిమా ముందు రోజు ఫుల్ కలర్ నీళ్ళతో వచ్చాడు నా దగ్గరికి, తను చూసి నేను ఫుల్ ఎమోషనల్ అనమాట. నిన్న మూవీ అయింది, ఇంటర్వెల్లో మా ఫాదరు ఎక్కడో కూర్చున్నారు, నేను ఎక్కడో కూర్చున్నాను, ఆయన నా దగ్గరికి మొత్తం కళ్ళంతా ఇట్లా తడిసిపోయి నా దగ్గరికి వచ్చారు. అప్పుడు ఓకే, యా పర్లేదు, బాగానే చేసినట్టున్నా అని అనిపించింది. అండ్ ఆకాష్, మేము నేను మ్యూజిక్ బాగా ఇవ్వాలి అని అంటే నీకు వచ్చేలోపే నేను నా సైడ్ నుంచి నేను బెస్ట్ ఎంత చేయగలను, నేను చేసే నీ దగ్గరికి తీసుకొస్తాను ఎప్పుడు చెప్పేవాడు. సో ఈరోజు మ్యూజిక్ బాగా రావడానికి రీజన్ తను తీసిన విజువల్స్, కెమెరామెన్ మన ప్రేమ్ కానీ, నెక్స్ట్ మన యాక్టర్స్ మోక్ష గారు, మీరు చేసిన డ్యాన్స్. ఫస్ట్ నాకు తెలిసి నా సాంగ్స్కి డ్యాన్స్ చేసిన ఫస్ట్ పర్సన్ అనుకుంటా.
యా ఎడిట్లో పోయినట్టుంది, బట్ స్టిల్ యూ డిడ్ రియలీ గుడ్. అండ్ మిమ్మల్ని అకంపెనీ చేసినటువంటి మన కథానాయకుడు గారు, వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ వల్లనే నేను అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి నాకు స్కోప్ దొరికింది. రియలీ బ్రో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా. అండ్ మన డైరెక్షన్ టీమ్ కానీ ఆకాష్, అన్వేష్, అన్వేష్ ఎక్కడ ఉండాలి, నీ గురించి చెప్తా అని చెప్పాను ఆ హార్ట్ అని. సో యా అందరూ చాలా సపోర్ట్ చేశారు, చాలా స్మూత్గా అయిపోయింది వర్క్, టైం తీసుకున్నాము. ప్రొడ్యూసర్స్ గారు నాకు తెలిసి ఎప్పుడైనా తిట్టుంటారు, ఈడేంటి ఎంత టైం తీసుకుంటున్నాడని, బట్ స్టిల్ వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం మీకు కూడా సార్, మీకు మమ్మల్ని నమ్మి మాకు ఇంత బాధ్యత అప్పు చెప్పారు, కొంతవరకు మేము అచీవ్ చేసామేమో అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా గురించి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, దానికి చాలా సంతోషంగా ఉంది, థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ దగ్గర నుంచి ఎంత షార్ట్ స్పీచ్, అది కూడా థ్యాంక్స్ మీట్లో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది కాదు ఆకాష్ అంటే, ఇప్పుడు మీరు విజువల్ చూసింటారు కదా, చెప్పేటప్పుడు స్టోరీ చెప్పేటప్పుడు సౌండ్తో సహా ఆ షార్ట్స్తో సహా నిజం కళ్ళ కట్టినట్టు చూపిస్తాడు, అది ఆకాష్, అది మాట్లాడాలి. సో ఫస్ట్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు శ్రీరామ్ సార్కి, మ్యామ్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, జగదీష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళు లేకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదు. నన్ను నమ్మే పర్సన్ అంటే వీళ్ళు ముగ్గురే, దానికి నేను వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా ముందుకెళ్ళడానికి కారణం వీళ్ళైతే, దీన్ని నడిపించింది మాత్రం అవినాష్ అండ్ అన్వేష్, వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు నాకు పిల్లర్స్ లాగా నిలబడ్డారు. అండ్ నా డైరెక్షన్ టీమ్ పేరు పేరున ఒక్కొక్కరికి, మణి, రాణా, ఇర్ఫాన్, మూర్తి, గణేష్, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు, వాళ్ళకి చాలా థ్యాంక్ యూ నన్ను భరించినందుకు కూడా. అండ్ శశాంక్ తిరుపతి, ఇంకా మనడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీరే అందరు మాట్లాడుకుంటున్నారు. హీఈస్ ద హీరో ఆఫ్ ద మూవీ. ఫస్ట్ డే నుంచి తనకి నేను చెప్తున్నాను, ఈ సినిమాలో మనం అందరం కొత్త వాళ్ళం, ఈ సినిమాకి పెద్ద హీరో ఉన్నది ఒకటే, అదే మ్యూజిక్. అదే మనం జనాల్లోకి తీసుకెళ్తుంది అనుకున్నాము, అదే ఇప్పుడు తీసుకెళ్ళి ఈరోజు సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చేసింది. దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. శశాంక్ థ్యాంక్ యూ, ప్రేమ్ సాగర్ థ్యాంక్ యూ, ప్రేమ్ అంత మంచి విజువల్స్ ఇచ్చినందుకు ఈ సినిమాకి థ్యాంక్ యూ. యా మ్యూజిక్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరెవరైతే వర్క్ చేశారో, టెక్నీషియన్స్ కానీ, సింగర్స్ కానీ, మ్యూజిషియన్స్ కానీ, వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్. వాళ్ళు లేకపోతే ఈ క్వాలిటీ అనేది ఇలా వచ్చేది కాదు, అది అలా రాకుండా ఉంటే ఈరోజు ఇలాగా మేబీ ఇంత మంచి సక్సెస్ మనకి వచ్చిండేది కాదేమో. షహబాజ్ ఉన్నాడు, అట్లనే పెద్ద పెద్ద సింగర్స్ని తీసుకున్నాము. మాకు ప్రొడ్యూసర్ సార్ చాలా చాలా అంటే ఓకే, మీకు మీరు బిలీవ్ చేస్తే మనం వెళ్దాం, ముందుకెళ్దాము, మీకు కాన్ఫిడెన్స్ ఉంటే అన్నట్టే ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లనే మేము కొంచెం ముందుకెళ్ళడానికి ట్రై చేసాము. అండ్ టు ఆల్ ద సింగర్స్, నా మ్యూజిక్ టీమ్ ఫినీ ఫ్రమ్ కేరళ అండ్ హరి, వీళ్ళిద్దరు నాకు మెయిన్ పిల్లర్స్ అన్నమాట. వీళ్ళు చేయబట్టి చాలా మంచి మ్యూజిక్ రాగలిగింది. యా థ్యాంక్ యూ హేమ గారు, థ్యాంక్ యూ సో మచ్. యూ లుక్ సో బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారము, మీడియా మిత్రమాలు, ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్కారము. ఈరోజు ఇఫ్ యూ గివ్ మీ ఛాన్స్ టు టాక్ ఇన్ మై లిటిల్ ఇంగ్లీష్ అండ్ హిందీ, తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, బికాజ్ ఈరోజు ఐ విల్ టాక్ స్ట్రేట్ ఫ్రమ్ హియర్, నాట్ లాంగ్వేజ్. సో ఓకేనా ఇఫ్ ఐ టాక్ ఇన్ మై, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఇయర్స్. আচ্ছা সবার আগে আমি তোমাদের সবাইকে খুব খুব ভালোবাসি,
సబైకి అనేక ధన్యవాద్ నమస్కార్ అందరూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, 2 ఇయర్స్ బ్యాక్ దిస్ జర్నీ స్టార్టెడ్ ఫర్ మీ. దట్ టైమ్ ఐ వాజ్ లైక్ జస్ట్ స్టెప్డ్ ఇన్ టు సౌత్ ఇండస్ట్రీ త్రూ లక్కీ లక్ష్మణ్. జస్ట్ ఐ కంప్లీటెడ్ ద లక్కీ లక్ష్మణ్ సెకండ్ స్కెడ్యూల్. నోబడి ఈవెన్ డిడ్ నో హూ వాజ్ ఐ, హూ ఎమ్ ఐ, వాట్ ఐ డిడ్ ఇన్ బెంగాల్, వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ ఐ డిడ్, అసలు తెలియదు. దే జస్ట్ సో మై రీల్. వన్ డే ఐ గాట్ కాల్ ఫ్రమ్ మై మేనేజర్, హీ షేర్ ద పీచ్ డెక్ అండ్ వన్ మూవీ లింక్ ప్యూర్ సోల్. సో ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ అ బెంగాలీ యాక్టర్. ఐ అక్కడికి ఐ డిడ్ మోస్ట్లీ కంటెంట్ డ్రివెన్ వర్క్. సో లక్కీ లక్ష్మణ్ వాజ్ మై ఫస్ట్ లైక్ దట్ తెలుగు కమర్షియల్ మూవీ. సో మెనీ పీపుల్ వాంటెడ్ టు సీ మీ, యూనో, ఐ వాంట్ టు సీ యూ ఇన్ అ తెలుగు కమర్షియల్ మూవీ లైక్ అ హీరోయిన్ లాగా. సో ఐ డిడ్ దట్ ఫిల్మ్. సో దాని తర్వాత ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సమ్ దిస్ క్యారెక్టర్, దిస్ కైండ్ ఆఫ్ అగైన్ మై, యూనో, నా ఇష్టం క్యారెక్టర్స్. సో ఐ వెన్ ఐ వెంట్ టు ద పీచ్ డెక్ ఐ వాజ్ లైక్ వావ్, am I waiting for this character? Am I waiting? Maybe I'm born, I don't know what is this. Is this Dharani or Moksha? What is this? Then I spoke to him. I watched his movie called Pure Soul. At that time, I didn't even know producer, sir, ma'am, nobody. I didn't know anyone. Then he narrated the story briefly and he asked for an audition. So that నేను అల్లరి చేస్తే భరించాలు. దాట్ వాజ్ మై ఫస్ట్ ఆడిషన్, డిజిటల్ ఆడిషన్. ఆడిషన్ చూసిన తర్వాత ఐ థింక్ ఆఫ్టర్ 1 వీక్ ఐ కేమ్ ఫర్ ద లుక్ టెస్ట్ అండ్ లైక్ లైవ్ ఆడిషన్. దాని తర్వాత లైక్ వెన్ ఐ మెట్ హిమ్, ఐ ఫెల్ట్ మై గాడ్ ద డైరెక్టర్ ఇస్, ఐ థింక్ హీ ఈజ్ ధరణి. ఐ కుడ్ సీ ద మేల్ వర్షన్ ఆఫ్ ధరణి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. సో అండ్ దెన్ ఆఫ్టర్ టాకింగ్ టు హిమ్ ఐ ఫెల్ట్ ఓ, ద సిద్ధు ఈజ్ ఇన్సైడ్. So he is the person, Siddhu inside, Dharani outside. So being a student of psychology, I could make out, okay, he is the, okay, actual hero or the story, he made the story the hero of the film. Then I got to know producers Sriram sir, Haimavati ma'am, Vikram garu, and then Jagdish garu. Let me tell you guys one thing I felt. First of all, wherever we go, I mean, being a lady actress, first of all, share your, profile. I mean, what are the characteristics? So, this movie mein, first, we want to see you know, this character, that bubbly, that first is the look of the character, and like very simple, the main, the plus point of the character is the simplicity and honesty. Without makeup, you come. That was the first thing that striked me, how you are originally. So the movie time low, so there was not like 36 24 36, it was how you are as Moksha. We will portray you the same as Dharani on screen. So that gave me the confidence, and I could make out at this point of time, 2024 2022, where X-man, Y-man, Z-man, dash 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 man are given that utmost priority, they risked and chose this content for this time. So hats off to you, sir, such a visionary producer. I mean, I can't believe that you took risk, and with the two actors, where the new faces, nobody, I mean, I did some, yeah. So with the two, and that too in Telugu industry, well, stars, like for us, Telugu industry is, yeah, star industry is full of stars and glamour, glit, gloss. So thank you so much, sir, for portraying the real Moksha, the real performer. In this movie, we are performers. We are not heroines. So I am very proud that, yeah, I could represent what I am. As an artist, you all have portrayed me and Siddhu and all the characters as performers. Coming back to the director. My two beautiful roses. So, director. He is a debutant. He worked with Shraddha Das Garu, the short movie. How he risked with the two new actors. Even, like, yeah, two new actors. Because he trusted on me. I was shocked that
when I, for the first time in my life standing on soil of Telugu industry, this is also my lifetime character, I felt, after Kallanu Bhagavathi Malayalam movie. Actually, I was doing both the movie simultaneously together. So I had to gain weight for that Devi character. So I told him, sir, because this we shot for 1 year, not a matter of come, go, we'll finish it, we'll take the shot, okay, no compromise. We worked really hard with soul and heart. So he was like, I told him, sir, I have to put on weight for that character already after the first schedule. He said, no, Moksha, we want the girl next door. I want to see Moksha on screen. That's the only, Dharani on screen, that's it. I don't want 36, 24, 36. So that gave me the confidence, yes, this is also a Telugu film. Many people told me after working with Sohel, he was popular, why you are working with the new production house, new actors, I mean hero, new director, I mean, what will happen? No big house will give you a chance. But I don't know what will happen. Even I don't know what tomorrow is going to happen. Even after this, what's going to happen? But I'm very proud and I can proudly say, I watched Alanati Ramachandradu movie with my parents sitting beside me. Proudly, I can say, yes, this is my story. This is your story. This is all of our story. This made, and I'm proud to do the character. I don't know what will happen the next day, but I am proud I did the character. And thank you so much. And I, for the first time, I'm telling you guys, I watched the movie as an audience perspective. Sitting beside Sidhu, I was like, why? I was feeling, what this stupid girl is doing, man? See, what she is doing? I was crying for Sidhu. I could connect to him like a mad. So as an audience, I watched them. Again, I have to watch the movie so many, like, this calling, there was no seat, like some people came and told, get up, it's our seat. So that's how we watched the movie. And let me come to the technicians and team now. First of all, AAA Akash, Avinash, Anvesh ji, Akash ji. Without you, Alanati Ramachandradu would not have been possible. You three of you are the pillar, like AAA is the pillar for the movie. And coming back to the the associate directors and the entire team, the digital publicity team, everyone worked, you know, like a family, not like what I'm getting for per day. And we are not working for the per day, the assistants. Just don't get me wrong. What am I telling from the heart? I'm not working, you know, coming tomorrow. They work like a family for 2 years without thinking anything, what's going to happen. We don't know what's going to happen, but we worked, even including me, Vamsi ji, and all the co-actors, such brilliant actors and actresses. They also should. And it was not like that. It's Sidhu and Dharani story. The actors, Chaitanya Garu, Venkatesh Garu, my God, what magic we saw. Divya, Sneha, and then coming to the senior actors. They are senior. They proved. We have seen the senior actors doing such wonderful roles in so many beautiful movies. So thanks to them for being with us, for cooperating us on screen. And Prem Garu, you have painted a picture. Shashank Garu, you have elevated the movie. You have made the, you have given the soul to the movie. And the Pran Pratishta you have done in the movie. You have added Prana. So, an entire team, and then coming to the media friends. Believe me, so many people told that, you know, Telugu industry is an industry of glam. You know, the heroine, there's a conventional thing being a heroine. Conventional things, but I saw how you all of you have supported us and accepted us from day one. Thanks, I mean, chala 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 thanks, chala anandanga undi, brahmanandanga undi, santoshamga undi, and Telugu audience. What to say, we have been doing the promotion in Vijayawada, the outskirts of Andhra. We have seen how you people have supported us, even in Hyderabad. One of my fans traveled from Vijayawada to Guntur to Kakinara to Vizag, and I think today also he came. I saw the status. I was like, so this is the pulse of Telugu industry. You, for you, still the single screen multiplexes, apart from the multiplexes, single screen is alive, and you have made the industry number one industry of nation now. So thank you so much. You all are the best. And musicians, what a beautiful, that's the,
షాబాస్ సార్, సారీ అవుట్ ఆఫ్ ద ఫ్లో, షాబాస్ జీ, యు ఆర్ హియర్ అండ్ ఐ మీన్ జస్ట్ వీ వెంట్ టు ద డిఫరెంట్ జోన్ అండ్ సో మెనీ అదర్ సింగ్ అంజనా గారు, జావేద్ అలీ సార్, కార్తిక్ గారు, సో మెనీ బ్యూటిఫుల్ సింగర్స్. ఐఎమ్ సారీ ఐ కాంట్, ఐ మీన్ ఇఫ్ ఐ మిస్ అవుట్ సమ్వన్స్ నేమ్, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో సారీ ఫర్ టేకింగ్ సో మచ్ టైమ్. బట్ టుడే ఐ స్పోక్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ మై హార్ట్, ఎనీ మిస్టేక్స్ ఉంటే క్షమించండి. చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీరందరూ మాకు సినిమా రిలీజ్ కాకముందు నుంచి చాలా మాకు మంచి సపోర్ట్, ఒక ప్రోత్సాహం మీరు చాలా ఇచ్చారు. సినిమా రిలీజ్ నిన్న యాక్చువల్లీ చాలా ఫెమిలియర్ ఫేసెస్ మీరందరూ చూసాం కలిసి, అందరూ వచ్చి అసలు ఈ పాత్ర మీరు చాలా బాగా చేశారు. మ్యూజిక్ వస్తాను నేను, మ్యూజిక్ గురించి చెప్పాలి నేను, మిగతా క్యాస్ట్ అందరి గురించి చెప్తాను నేను. బట్ ముందు మీ అందరి గురించి, మీరు వచ్చి అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మేము, ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే నవ్వారు అందరు, ఇమోషనల్ అయ్యారు, మ్యూజిక్ ఒక్కొక్క లోపల డ్యాన్స్ వేశారు అందరూ. సో ముందు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఎప్పుడు మాకు టైం తీసుకొని ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసి మమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రేక్షక దేవుళ్ళు అని మన మాస్ హీరోస్, మన ఇండస్ట్రీలో అందరూ ఎందుకు అంటారంటే ఇప్పుడు తెలిసింది యాక్చువల్లీ. అంటే ఇంత ఇప్పటి వరకు ప్రేక్షకుడిగానే చూశాను నేను సినిమాలన్నీ, కానీ ఈరోజు ప్రేక్షకులందరూ మా అందరికీ ఇంత ప్రేమ, ఇంత సపోర్ట్ ఇస్తానంటే అసలు మేము చెప్పలేకపోతాను, మాటలో నేను చెప్పలేను. సో ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, మీరు లేకపోతే మేము లేము. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మా టీం గురించి తక్కువ చెప్పేస్తాను. ముందుగా మా ప్రొడ్యూసర్స్ శ్రీరామ్ జడపూలు గారికి, హైమావతి గారికి, జగదీష్ గారికి, విక్రమ్ గారికి, వీళ్ళు హైనివా క్రియేషన్స్ మాకు ఇంత గొప్ప అవకాశం, అంటే ఒక డెబ్యూటెంట్కి ఇంత గొప్ప అవకాశం రావడం అనేది నా అదృష్టం. నేను అది నేను ఇంకేం చెప్పలేను, నా అదృష్టము, నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంత అంబిషియస్ సినిమా వాళ్ళు తీసుకురని అంటే ఎప్పుడు నేను ఊహించలేదు. ఆ ప్రాజెక్ట్లో నేను ఉండడం అనేది నా ప్యూర్ లక్. ఐ రియలీ లవ్ ఇట్, ఐ రియలీ అంతే, ఇంక నేను చెప్పలేను మాటల్లో. అంత నేను ఎప్పుడు జీవితాంతం నేను రుణపడి ఉండే వాళ్ళకి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మా దర్శకులు గారు, ఆకాష్ రెడ్డి గారు. ఆయన నాకు సిద్ధు అనే పాత్రకు నేను న్యాయం చేయగలుగుతానని ఆయన సెలెక్ట్ చేసుకున్న నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు నేను ఎప్పుడు జీవితాంతము అలనాటి రామచంద్రుడు అనేది నాకు ఒక ఇట్స్ బెస్ట్ మెమరీ, బెస్ట్ యూనో. నాకు ఇంతకంటే మంచి అవకాశం సినిమాలోకి ఎంటర్ అవ్వడానికి రాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు మా సంగీత దర్శకులు గారు, శశాంక్ తిరుపతి గారు. ఆయన గురించి మేము సెట్లు మేము చాలాసార్లు, యాక్చువల్లీ నేను మోక్ష, ఆయన వచ్చిన సెట్కు చాలా తక్కువ సార్లు వస్తారు ఆయన, అంటే హీఈస్ వెరీ బిజీ కదా, రికార్డింగ్ స్టూడియోలో మ్యూజిషియన్స్తో అంటే బిజీ. నేను మోక్ష తను వచ్చిన ప్రతిసారి ఆయనతో అసలు సార్ సార్ అని డ్యాన్స్ వేసుకుంటూ మేము అసలు చాలా, ఇట్ వాస్ అమేజింగ్. సెట్లో ఉన్నప్పుడు కూడా మాకు ఒక అంచన ఉన్నది, కానీ నిన్న సినిమా చూసిన తర్వాత మేమే మా ఎక్స్పెక్టేషన్స్ మించి వచ్చింది. మేము మా పర్ఫార్మెన్సెస్ అయినా విజువల్స్ అయినా అంతా ఎంత బాగా కాంప్లిమెంట్ చేశాయంటే అది మేము మాటలో చెప్పలేము, మీరు అందరూ విన్నారు. అందుకే ఈరోజు ఇట్స్ అ మ్యూజికల్ సోల్ఫుల్ మ్యూజికల్ హిట్. సో శశాంక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, మీరు ఇంత మంచి మ్యూజిక్ మాకు ఎప్పటికీ ఉంటుంది మా జీవితంలో. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మమ్మల్ని ఇంత అందంగా చూపించినందుకు మా ప్రేమ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంత బ్యూటిఫుల్ విజువల్స్, దాంతోపాటు మా క్యారెక్టర్స్కి మా అంటే ద కలర్ ప్యాలెట్ అదంతా చాలా విజువల్గా చాలా అందంగా ఉందని చాలామంది చెప్పారు మీరు నిన్న. సో అది క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ ఆ డైరెక్టర్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆకాష్ గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసోసియేట్ డైరెక్టర్స్ మూర్తి గారు, రానా గారు, మణికంఠ గారు, ప్రేమ్చంద్ గారు, గోపి గారు, ఇర్ఫాన్ గారు, గణేష్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు లేకపోతే ఈ సినిమా ఇంతవరకు వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మా పక్కనే ఉండి మాకు సపోర్ట్ చేస్తూ ఉండారు సెట్లో. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే త్రిబులే, ఇందాక మన మోక్షా చెప్పినట్టు త్రిబులర్ లాగా త్రిబులే ఆకాష్ గారు, ఆకాష్ గారితో పాటు అవినాష్ గారు, అన్వేష్ గారు, వాళ్ళు అసలు వాళ్ళు పడిన కష్టము మేము చూసాం, కళ్ళారా మేము చూసాం వాళ్ళు పడిన కష్టం, వాళ్ళ కోపాలు, వాళ్ళు ఎంత స్ట్రెస్ గురయ్యారంటే మేము చూసాం అది. సో ఆ స్ట్రెస్ అంతా మా వరకు రాకుండా మీరు ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, ఆకాష్ గారు, అన్వేష్ గారు అండ్ అవినాష్ గారు. దాంతోపాటు విక్రమ్ గారిని కూడా ప్రత్యేకంగా చెప్పాలి, ఆయన ఇక్కడ లేరు కానీ యుఎస్లో ఉండి మన అవినాష్ గారితో, అన్వేష్ గారితో వాళ్ళు ఎప్పుడు ప్రతి క్షణం ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఆ స్ట్రెస్ అంతా మా వరకు రాకుండా విజువల్స్ మ్యూజిక్ అన్నిటికీ సపోర్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, లాస్ట్కి ఇంత ఇంత ప్రేమ మీరు ఇచ్చినందుకు
హీరోయిన్ యా ధరణి, మా ధరణి, మా ధరణి గురించి ఏం చెప్తామండి. అసలు ఒక కోయాక్టర్ నాకు మొదటి సినిమాకి ఇంత ప్రొఫెషనల్, ఇంత కర్టియస్, ఇంత ప్యూర్ పర్సన్ నాకు రావడం ఒక ఫ్రెండ్గా, నాకు ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్, షీఈ్ బేసిక్లీ మై ఫ్యామిలీ ఫ్రెండ్, జీవితాంతం మేము ఎప్పుడు ఫ్రెండ్స్లానే ఉంటాం. షీఈ్ సచ్ అన్ అమేజింగ్ యాక్టర్, తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఆ ఎక్స్పీరియన్స్ పర్ఫార్మెన్స్లో చూపించారు, తను పర్సనాలిటీలో చూపించలేదు. అంటే సీనియారిటీ అంటే ఒకటి ఉంటుంది కదా. సో మోక్షజీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. యువర్ క్యారెక్టర్ ఈస్ ద టఫెస్ట్ టు డూ ఇన్ ద మూవీ, విచ్ హీఈస్ కృష్ణ డు, నేటి కృష్ణ డు రియల్ లైఫ్లో. హౌ హీ పోర్ట్రేట్ అలనాటి రామచంద్ర డు ఆన్ స్క్రీన్, మీ బీంగ్ అ యాక్టర్ ఫ్రమ్ థియేటర్ ఆర్ మై యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్, ఐ కుడ్ సెన్స్ అండ్ ఎంటైర్ లైక్ షూటింగ్ టైంలో హీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్ యాజ్ అ మెథడ్ యాక్టర్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సత్యనంద్ సార్, యూ మేడ్ యువర్ గురుగారు సత్యనంద్ సార్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ జీ. మా గురుగారు యా, థ్యాంక్ యూ. ఈ టెన్షన్, కొంచెం టెన్షన్లో అసలు కొన్ని కొన్ని మర్చిపోతాను, కానీ ముఖ్యంగా నా సినీ జీవితం మొదలవడానికి కారణము మా గురుగారు సత్యానంద్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన లేకపోతే అసలు తెలిసిందే కదా మీకు, సత్యానంద్ సార్ అనేది ఆయన ఈజ్ అ స్టార్ మేకర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మా మిగతా యాక్టర్స్ అందరి గురించి తక్కువ చెప్పేస్తాను. మా వెంకటేష్ గారు, చైతన్య గారు సినిమాలో అసలు నిన్న అందరితో కూర్చొని అందరు నవ్వుతుంటే, అసలు క్లాప్స్ కొడుతుంటే చాలా హ్యాపీగా ఉండేది, చాలా కిక్ వచ్చింది. సో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా దివ్య గారు, స్నేహ గారు, మోక్ష, మన ధరణి పాత్రకి చాలా ఇమోషనల్ బాండింగ్ ఇస్తూ, చాలా సపోర్ట్ ఇస్తూ సినిమా అంతా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా సుధమ్మ గారు, అసలు ఆమె గురించి, ఇంకా ఆమె ఎనర్జీ మీరు సినిమాలో మీరు చూసింది ఒకటి అయితే, సెట్లో ఇంకా ఎనర్జెటిక్ ఉంటుంది ఆవిడ. సో షీఈ్ జస్ట్ అమేజింగ్. థ్యాంక్ యూ అండి సుధమ్మ గారు, మీతో పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, థ్యాంక్ యూ అండి. అలాగే మా బ్రహ్మాజీ గారు, అంటే ఆయన చేసిన పాత్ర లేదు, జస్ట్ బ్రిలియంట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటికే చాలాసేపు తీసుకున్నాను, కానీ టీంలో పనిచే, ఇప్పుడు ఇంత గొప్ప సినిమాకి రావడానికి కారణం ఇప్పుడు మేమందరం పోస్టర్ల మీద ఇలా స్టేజ్ మీద మేము కనపడుతున్నాం, కానీ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరు ఇక్కడ కనపడిన వాళ్ళు, వాళ్ళ వల్ల ఇంత దూరం వచ్చాం మేము, ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది, ఇంత అందంగా వచ్చింది, ఇంత బ్రిలియంట్గా వచ్చింది. సో మా అలనాటి రామచంద్ర టీం అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, మీరు లేకపోతే మేము లేము, థ్యాంక్ యూ. సో హాయ్ అందరికీ. హలో, హాయ్, మైసెల్ఫ్ లయా. సో ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ టు ద హోల్ టీమ్, అలనాటి రామచంద్రుడు డైరెక్టర్ గారు. సో స్టోరీ, స్క్రీన్ ప్లే కానీ, మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్స్ వాల్యూ కానీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. అండ్ చూసిన ప్రతి ఒక్క ఆడియన్ బయటకు వచ్చి ఒక మంచి టాక్ ఇచ్చారు. సీతారామం తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామనేసి. సో ఈ మూవీ చేసేటప్పుడు మీరు ఏదైనా మూవీని రిఫరెన్స్గా తీసుకున్నారా? నాకు లైక్ మూవీ రిఫరెన్స్ అని కాదని, మేము ఒక మంచి వర్షం పడిన తర్వాత వచ్చే ఒక వెదర్ ఉంటుంది కదా 5 మినిట్స్లో, సో అలాంటి టైప్ ఆఫ్ వెదర్ లాగా ఉండాలి మూవీ అని విజువల్గా అనుకున్నాము. సో లైక్ ఇప్పుడైతే అదే పోర్ట్రే అయిందని నేను అనుకుంటున్నాను. సో మోక్ష గారు, నమస్తే. నమస్తే. మీరు మూవీ చూసేటప్పుడు అయితే చాలామంది మీ మీదనే ఫోకస్ చేశారు, అండ్ మీరు మూవీ చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకొని ఎమోషనల్ అయ్యి ఆడియన్స్ రెస్పాండ్ చూసి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఎలా అనిపించింది? ఇన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాజ్ లైక్ ఓకే, పీపుల్ గర్ల్స్ విల్ బీ కనెక్టెడ్, బాయ్స్ విల్ బీ కనెక్టెడ్, బట్ మూవీ చూసిన తర్వాత ఫ్రమ్ యెస్టర్డే ఐ స్టార్టెడ్ కాల్స్, మెసేజెస్, కాల్స్, మెసేజెస్, స్టోరీస్. మై పేరెంట్స్, ఐ వాజ్ సిట్టింగ్ రైట్ బిసైడ్ మై పేరెంట్స్ అండ్ వాచింగ్ ద మూవీ. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ దే వర్ వాచింగ్ అండ్ ఇట్ ఈస్ యూ, ఇట్ ఈస్ యూ, ఇట్ ఈస్ యూ. సో దాట్స్ ద రీజన్ ఇట్స్ లైక్ మై లైఫ్ టైమ్ క్యారెక్టర్. యా, అండ్ ఐ అడ్మిట్ ఇట్ అండ్ ఐ వోంట్ చేంజ్ మై వర్డ్ హియర్ ఆఫ్టర్ ఆల్సో, దిస్ ఈస్ మై లైఫ్ టైమ్ క్యారెక్టర్. సో ఫుల్ మూవీలో మీరు బాగా కనెక్ట్ అయిన సీన్ ఎక్కడ? యాక్చువల్లీ మొత్తం ఆల్ సీన్స్, ఫస్ట్ హాఫ్ కూడా లైక్ వెరీ ఇంట్రెస్టింగ్, బట్ ఇంటర్వెల్ సీన్ మై గాడ్, ఇట్ వాస్ లైక్, అండ్ ఐ వాస్ ఫీలింగ్ యాంగ్రీ ఆన్ మీ, వాట్ దిస్ గర్ల్, ఐ గివ్ యూ అ టైట్ స్లాప్ ఆన్ హర్. సో దట్ ఈస్ హౌ హీ పోర్ట్రేట్ ద క్యారెక్టర్స్, బోత్ ద క్యారెక్టర్స్, అండ్ ఐ వాస్ ఫీలింగ్ పిటీ ఫర్ హిమ్. అండ్ యా, మిడిల్ ఇంటర్వెల్స్ ఇన్ అండ్ ఆల్సో ద సెకండ్ హాఫ్, హీ వర్క్ టు డీటెయిల్ సమ్. ఐ హర్డ్ యూ ఆర్ లిటిల్ ల్యాక్ సమ్ పీపుల్ టోల్ దట్ ఫస్ట్ హాఫ్, బట్ ఫర్ మీ ఐ లైక్ ద సెకండ్ హాఫ్ మోస్ట్ బికాస్ హీ యాక్చువల్లీ వర్క్డ్ ఇన్ అ వెరీ డీటెయిల్. ఇఫ్ యూ హవ్ వాచ్ హృదయం అండ్ మలయాళం మూవీస్ లైక్ తట్టదిన్ మర్యాదు అండ్ హృదయం, సో ఐ హవ్ సీన్ హిమ్. ఐ టోల్డ్ హిమ్ ద ఫస్ట్ డే, ఆర్ యూ మేకింగ్ అ తెలుగు మూవీ ఆర్ మలయాళం మూవీ? So no, no, it's Telugu. So I'm very proud that you worked with such creativity and fine art and detail. So I love the second half, yeah, a little more because of the detailing. Okay.
ఓకే. అయితే ఈ మూవీలో ఇన్ని సాంగ్స్ ఉన్నాయి కదా, సో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ బ్రహ్మాండమే సాంగ్, సో మీకు అలా ఏ సాంగ్ నచ్చింది ఈ మూవీ? ట్రస్ట్ మీ, ఈచ్ అండ్ ఎ బ్రహ్మాండం అంతా నా పేరు నువ్వని, ద నానా సాంగ్ వెన్ ఐ వాజ్ వాచింగ్ మై డాడ్ ఐ వాజ్ లైక్ గాడ్ నో. అండ్ బట్ యా, సీతా సీతమ్మ అండ్ అదే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సాంగ్ కదలని కాలం. వాట్ యు డిడ్, యు టుక్ అవుట్ మై హార్ట్ అండ్ లైక్ టూ మచ్. ఓకే, థ్యాంక్ యూ. వంశీ గారు. హాయ్ నమస్తే. సో అలనాటి రామచంద్రుడు అనే టైటిల్ మీకు బాగా సెట్ అయింది అనేసి మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ చెప్తున్నారు, సో మీకు ఎలా అనిపించింది అలా చెప్తుంటే రామచంద్రుడు అని? చాలా చాలా సంతోషంగా ఉందండి. అంటే ఇప్పుడు ఇందాక మోక్ష చెప్పినట్టు ప్రతి పాత్రకి ఒక కాంప్లెక్సిటీ రాశారు, చాలా డెప్త్ ఉంది పాత్ర. ఇప్పుడు నా పాత్ర సిద్ధు. సిద్ధు అనేవాడు సముద్రంతో పోల్చారు సినిమాలో, ధరణి భూమి. సముద్రంలో మనకు పైన చాలా సటిల్గా చాలా కామ్గా ప్రెజెంట్గా అనిపిస్తుంది, కానీ లోపల అలజడి చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒక వైలెంట్గా ఉండొచ్చు, యూనో చాలా ఉంటుంది. సో అది ఆయన రాసిన డైలాగ్స్ అయినా కావచ్చు, ఆయన క్యారెక్టరైజేషన్ అవ్వచ్చు. సిద్ధుని చాలా బాగా డీటెయిల్ చేశారు సార్. సో ఆకాష్ గారికి అక్కడ క్రెడిట్ ఇస్తాను నేను పూర్తిగా. అండ్ కాంప్లిమెంట్, మీ వాయిస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఆకాష్ గారు అసలు వచ్చి. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న దాదాపు 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, ఏమైనా టెన్షన్ పడ్డారా ఎట్లా రిజల్ట్ వస్తుంది అనేది? లేదు సార్, టెన్షన్ ఏం లేదు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది ముందు నుంచే సినిమా బాగా ఆడుతుంది అని. ఇది సినిమా దిల్రాజు గారు రిలీజ్ చేశారు కదా, యాక్చువల్లీ మొన్న దిల్రాజు గారు రావాల్సింది, రాలేదు. ఈ థ్యాంక్స్ మీటింగ్ అయినా మరి పిలవకపోయారా? ప్రొడ్యూసర్ గారు. ఇది మనము 12:00 స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, లేట్ చేసాము. వన్ ఆఫ్ ద రీజన్ ఇది వచ్చేసి ఆయన దగ్గర కలిసి వచ్చాము, ఆయన ట్రావెల్లో ఉండి మార్నింగ్ వచ్చారు, సో వెళ్ళి కలిసి వచ్చాము, టైం కుదరలేదు రావడానికి. పిలుస్తామండి ఖచ్చితంగా. యాక్చువల్లీ అంటే మీరు పవన్ గారి ఫ్యాన్స్ కాబట్టి నేను అడుగుతున్నా, థ్యాంక్స్ మీట్ ప్రసాద్ లెవెల్లో పెట్టారు కదా, సక్సెస్ మీట్ ఏమైనా పిఠాపురంలో పెట్టుకుంటారా? ఫ్యాన్స్, పవన్ గారి ఫ్యాన్స్ మొత్తం ఇదే చేస్తారు. ప్రొడ్యూసర్ గారిని ఒకసారి అడిగి తీసుకుంటానండి నేను, పెడితే నేను చాలా హ్యాపీ. చెప్పండి, మీరు చెప్పండి. సినిమా అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే తమ సినిమాని ప్రమోట్ చేసుకోవాలి, డిఫరెంట్గా కొద్దిగా పోవాలని చేస్తుంటుంటారు ఏదో ఒక స్టార్ హీరోతో. మీకు ఆ ఫెసిలిటీ లేనప్పుడు ఇలా ఏమన్నా? ఖచ్చితంగా అండి, అది మంచి గుడ్ ఐడియా మీరు చెప్పింది. పీఠాపురం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లీడర్, ఈజ్ ద లీడర్ ద ఏపీ. హీ చేంజ్ ఎంటైర్ ఇన్ ద పాలిటిక్స్ రైట్ నౌ. సో డెఫినెట్లీ వీ విల్ లుక్ ఫర్ ఇట్, విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. సార్, సినిమా మ్యూజికల్ హిట్ బాగుంది, సినిమా చూస్తున్నంతసేపు సినిమాలో మ్యూజికే కనపడుతుంది. చాలా చిన్న చిన్న మాంటేజ్ చాలా జాగ్రత్త తీసుకుని చేశారు, ప్రతి ఫ్రేము పెయింటింగ్ లాగా ఉంది, చాలా డీటెయిలింగ్ ఉంది, చాలా కష్టపడ్డారు. మీ కష్టం అనేది ప్రతి ఫ్రేమ్లో తెలుస్తుంది. మీరు పడ్డ ప్రసవ వేదన ఏదైతే ఉందో నాకు తెలిసి మ్యూజిక్ డైరెక్టర్తో కూడా పడిచ్చారట్టున్నారు. సార్ చెప్పండి, ఆయన నిద్రపోనిచ్చాడు మిమ్మల్ని? అంటే కంఫర్టబుల్గానే వర్క్ చేశాం సార్, ఆల్మోస్ట్ 2022 నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి టైం తీసుకున్నాము. కాల్ చేసేవాళ్ళే కానీ నేను కొంచెం నువ్వు ఫోన్ చేసినా అయ్యే టైంకి అయితే తప్ప మ్యాక్స్ డైరెక్టర్ ఫీల్ అయిపోతారు స్టోరీ. లేదు సార్, అంటే తనతో నాకు జర్నీ 9 ఇయర్స్ నుంచి, మేము షార్ట్ ఫిల్మ్స్ నుంచి జర్నీ చేసుకుంటూ వచ్చాము. సో వాట్ హీ నోస్ అంటే తనకి తెలుసు నాకేం కావాలి అన్నది ఈజీగా. అంటే తనతో నేను వర్క్ చేయడానికి కూడా కారణం అదే. నేను ఇప్పుడు ఒక సీన్ చెప్పినా సరే దానికి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ అనుకుంటాననే లోపే తను ఇది పెడదాము, ఈ ఇన్స్ట్రుమెంట్తో వెళ్దాము, సో ఈ ఫీల్ వెళ్దాము. బేసిక్గా తను సైలెన్స్ని ఎక్కువ నమ్ముతాడు. మ్యూజిక్ ఈజ్ లైక్ సైలెన్స్, సైలెన్స్ అండ్ మ్యూజిక్ నేను చాలా నమ్ముతాను. సో దాంట్లో బాగా ఇద్దరం సింక్ ఉంటామండి. మీరు మీరు ఎట్లయితే ప్రేమలో లోతుగా మునిగిపోయారు ఆయన ఆయనకి తెలియదు కదా, ఆయనకి ఎట్లా నింపారండి? అంటే స్టోరీ నెరేట్ చేశాడు ఫస్ట్, తర్వాత విజువల్స్ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఫస్ట్ నాకు వదిలేస్తారు. ఇంకా లైక్ నువ్వు చూడు మూవీ, నీకేం ఫీల్ అనిపిస్తుందో దాన్ని బట్టి వర్క్ చేయాలంటే చెప్పేవాళ్ళనమాట. ఫస్ట్ డ్రాఫ్ట్ ఏదైతే ఫినిష్ చేశానో ఆల్మోస్ట్ అన్నీ ఫస్ట్ నేను ఒక నాకు తెలిసి ఇంట్రో సీన్, నేను హీరోయిన్ ఇంట్రో సీన్ వర్క్ చేశాను. నేను అది వర్క్ చేసి నేను వచ్చేస్తాను ఈరోజు నాకు ఆగట్లేదు చూపెట్టాల్సిందే అని వచ్చాడు. అబ్బా ఇప్పుడు సరే ఏదో ఒకటి ఇది బేసిక్ వర్క్ అయితే అయింది కదా అన్నట్టు చూపించాను. కామ్గా వెళ్ళిపోయాడు, ఇంకా వెళ్ళిపోయి వాళ్ళ ఆఫీస్లో చెప్తున్నాడు అనమాట, శశాంక్ అసలు పిచ్చి పిచ్చి చేస్తున్నాడని. సో బట్ ఇట్ వాస్ గుడ్. యా,
సార్ మీకే సార్, సినిమాటిక్ లిబర్టీ ఎంతవరకు ఉంటుంది సినిమాలో? యాజ్ ఎ డైరెక్టర్గా చెప్పండి, సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు చాలామంది, ఈ సినిమాలో ఏ అంశాల్లో తీసుకున్నారు? దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంది అడగాలి. సినిమాటిక్ లిబర్టీ చాలానే తీసుకున్నానండి సినిమాలో. సార్ దాంట్లో మిమ్మల్ని అడుగుదాం, మీకు ఇబ్బంది లేదంటే అడుగుతారు. అడగండి. ఇంటర్వ్యూల ముందు హీరోయిన్ లోయలో దూకేస్తుంది. అవునండి. ఆవిడకి వన్ డే మెమరీ లాస్ వస్తుంది. వన్ డే అని కాదు, నార్మల్గా ఆంట్రోగ్రేడ్ అమ్నీషియా లైక్ మెమరీ లాస్. సార్ ఆవిడతో పాటు ఆవిడని కాపాడటానికి హీరో దూకుతాడు. అవును సార్. ఆయనకి ఏం అవ్వదు, ఎందువల్ల? వాటర్లో పడిపోయారు సార్ వాళ్ళు. ఆవిడ ఎక్కడ పడిందండి? వాటర్లోనే ఉన్నారు కదా సార్ ఇద్దరు, కొట్టుకొచ్చి ఆగిపోయారు సార్, నేను అది చూపించలేదు. సరే సరే సార్. We all missed it actually yesterday. Most of us missed that scene. Sir, Krishnamsi, first cinema naaku telusu manchi peru vastu. Thank you sir. Chala settled performance, nee voice baagundi, first dekhi nunchi anukuntunna. Etla anipinchindi anta settle ga nee character ala design chesara Siddhu di? Adi nijanga it was ante aa Siddhu ane paathra loki ante intricate chala complex character kada anta. జనరల్ మనము లౌడ్ పర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు మా డైరెక్టర్ గారు కూడా చాలాసార్లు మేము అంటే మా జర్నీలో చెప్పారు, లౌడ్ పర్ఫార్మెన్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది, చేతులు ఎగిరేయడాలు కాలు ఎగిరేయడాలు గట్టి అరచడము, బట్ ఇంత సటిల్గా ఒక అంటే ఇంకోటి ఏంటంటే సార్, జనాలు చాలా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. ఇప్పుడు నిన్న యాక్చువల్లీ మీరందరూ ఒక్కొక్కరు వచ్చి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఇంత ఇంత రియలిస్టిక్గా ఇంత రిలేటబుల్గా ఉంది అసలు ఈ పాత్ర, అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఐ మీన్ ఆయన రాసిన విధానము దాంతోపాటు మేము చేసిన హెల్ప్ కృషి బాగా అంత వర్కౌట్ అయిందని నా ఫీలింగ్ అండి. అంటే శ్రీరామ్ గారు, శ్రీరామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని చెప్పి, నార్మల్గా ఉంటుంది అనుకున్నాను కానీ మెస్మరైజ్ అయ్యా. థింగ్ ఏంటంటే సీతారామం, అందాల రాక్షసి ఇలాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ ఎలా అయితే గుర్తుండిపోయావో అలా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సో ప్రొడక్షన్లో నాకు చాలా క్వాలిటీ కనిపించింది. సో మీరు అనుకునే దానికంటే ఎక్కువే ఖర్చు పెట్టారా? అవునండి, బడ్జెట్ అనుకున్నాము కానీ బడ్జెట్ అన్లిమిటెడ్గా వెళ్ళిపోయింది. ఎస్, అది వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి మొదటి నుంచి ఫ్రాంక్గా చెప్పాలంటే యాజ్ ఆడియన్స్ నేను ఎన్ని సినిమాలు చూసినా కానీ ఆ క్వాలిటీ ఎలా ఉంది ఏమి అనేది నాకు ఎప్పుడు నాలెడ్జ్ లేదు. ఒక సినిమా చూసేవాడిని, లవ్ చేసేవాడిని. బట్ విక్రమ్ జమ్ముల ఆయన కాల్ చేసేది మనం ఇది చేద్దాం ఇది యాడ్ చేద్దామని చెప్తాడు. ఎందుకు అంటే నాకు అతను ఒక రెఫరెన్స్ పంపించి చూపించేవాడు, చాలా బాగుంటుంది సో చాలా బాగా అనిపిస్తుంది, గోయడ్ అంటాను. సో బేసిక్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఒక బడ్జెట్ పెట్టుకొని ఆ బడ్జెట్ ప్రకారం వెళ్తూ ఉంటాం. సో నేనేం చేశానంటే ఇట్లాంటి రెఫరెన్స్లు ఇస్తున్నప్పుడు ప్రతిసారి నేను గోహెడ్ అన్నప్పుడు దెన్ వీన్ విన్ బ్యాక్ టు లుక్ అట్ ద బడ్జెట్, డెఫినెట్గా మేము అనుకున్న దానికి ఎక్కువైంది. ఈ సినిమా ఖచ్చితంగా కనిపిస్తుంది సినిమాలో. అండ్ అలనాటి రామచంద్రుడు గుర్తుంటుంది సినిమా ఆడియన్స్కి. సో నెక్స్ట్ ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి స్టార్ క్యాస్టింగ్తో చేయబోతున్నారు, లేదంటే డెబ్యూటెంట్స్తోనే వెళ్ళబోతున్నారా? రెండు మూవీస్ స్టోరీస్ ఆల్మోస్ట్ లాక్ చేశాము. ఒక మూవీ వచ్చేసి పీరియాడిక్ డ్రామా, ఇంకొకటి వచ్చేసి సాఫ్ట్వేర్ సర్వికమలు. మేము ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చినాము, కొద్దిగా సటరికల్గా కామెడీ దానిలో ఒక కీ పాయింట్ ఉంది, ఐ డోంట్ వాంట్ డిస్క్లోజ్ రైట్ నౌ. సో అవి రెండు లాక్ చేశాము. నౌ వీఆర్ డిస్కసింగ్ విత్ దిల్రాజ్ గారు, అండ్ వన్స్ వీ ఫినిష్ అవర్ కన్వర్సేషన్స్ ఐ విల్ అనౌన్స్ అవర్ నెక్స్ట్ స్టెప్స్. We are eagerly waiting for your future projects. Thank you. Moksha gar. No snake dance, please, today. Basically, Mrunal Tagore outdated, updated version Moksha. For TFI. For TFI. Forever undalani korukuntunnanu nenu. So, చాలా మంచిగా అనిపించింది. అంటే ఇలాంటి అమ్మాయిని కదా పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి అమ్మాయితో కదా లవ్లో పడాలి అని అనిపించేలా డిజైన్ చేశారు డైరెక్టర్ మీ క్యారెక్టర్ని. ప్రపోజ్ చేస్తున్నారా? చిచ్చి మనం అలా చేయం సార్, జస్ట్ క్యారెక్టర్ అలా అనిపించింది. కామెడీ చెప్తారు అంటే క్యారెక్టర్ అంత మంచిగా ఉంది, సాఫ్ట్గా ఉంది. అంటే ఈ రోజుల్లో చాలా అడల్ట్ కంటెంట్తో వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి, సినిమాలు వచ్చినాయి చాలా రోజుల తర్వాతలా
ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడాలి, ఇప్పుడు మ్యాట్రిమోనీలో ఇలాంటి అమ్మాయి కదా కావాలి అనిపించేలా డిజైన్ చేశారు. సో క్యారెక్టర్ చాలా బాగుంది. సో నెక్స్ట్ ఫిలిమ్స్కి మీరు ఎలాంటి క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, అంటే అడల్ట్ కంటెంట్ వచ్చే క్యారెక్టర్స్ని కూడా చూస్ చేస్తారా, ఓన్లీ ఇలాంటి సాఫ్ట్ క్యారెక్టర్స్ని చూస్ చేసుకుంటారా? గంగూబాయి కూడా అడల్ట్ కంటెంట్ కదా, బట్ ఐ వుడ్ లవ్ టు డూ దట్ మూవీ ఇఫ్ ఐ గెట్ సమ్ కైండ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ రోల్స్. ఐ వుడ్ లవ్ దట్ ఈస్ నాట్ అడల్ట్. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అడల్టరీ, సెన్షువాలిటీ అండ్ అ సోషల్ స్ట్రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మెసేజ్. ఈవెన్ ప్యూర్ సోల్ ఈస్ ఆల్సో అన్ అడల్ట్ మూవీ. ఇఫ్ హీ వుడ్ హ్యావ్ డన్ ఇట్ విత్ మీ, ఐ వుడ్ హ్యావ్ డన్ ద మూవీ విత్ హిమ్. So it depends how the director is portraying the screenplay and I can sit with my family and watch it or not. That's my point. Next projects gurinchi updates kavali maaku tondarlo. Next so. Immediate release Ramam Raghavam, Telugu Tamil bilingual. Samudra Gani sir, Dhanraj sir is the director. Chittini Malayalam movie. Actually on yesterday my both the movies were about to be released, but for unfortunately or fortunately we know the situation of Wayanad Kerala now. So due to some mishap with my producer director, it got postponed, but that's why I am here. So the nature of maybe wanted me to be here with you, talking to you, interviewing with you, so I'm here today. Okay. And Krishna Vamsi sir, so hi. హాయ్. సో ఈ అమ్మాయి ఆల్రెడీ చెప్పేసింది వాయిస్ చాలా మంచిగా ఉందని చెప్పి. థ్యాంక్. సో సుహాస్ అని ఒక మంచి యాక్టర్, సో తనకు కూడా వాయిస్కి చాలా ఎప్రిషియేషన్స్ వచ్చినాయి ఆఫ్టర్ సుహాస్. అంత బాగా కనెక్ట్ అయింది మీ వాయిస్. థ్యాంక్ యూ, సంతోషం అండి. సో నవీన్ చంద్ర గారికి అందాల రాక్షసి చాలా మంచి డెబ్యూ అనుకుంటున్నాను నేను. సో మీకు ఇలాంటి సినిమా డెబ్యూట్స్ రావడానికి చాలామంది యాక్టర్లు చాలా స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళకి థ్రిల్లర్స్ అని లేదంటే వేరే జానర్స్లో వస్తున్నాయి. సో మురారి లాంటి సినిమాలు అందరికీ పడవు కదా, సో అలా పడింది అనిపించింది. సో మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఇంత మంచి సినిమా మీరు పడద్దని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఆనెస్ట్గా చెప్పాలంటే నరేషన్నప్పుడు ఇంత ఇంత కనెక్ట్ అయ్యేలా ఉంటుంది జనాలకు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎస్పెషలీ ఇది మ్యూజిక్ అండ్ విజువల్స్ రెండు. సార్ నరేషన్నప్పుడు ఆయనలో ఉండే గొప్పతనం ఏంటంటే నరేషన్ చెప్పేటప్పుడు ఆయన మౌత్ హమ్మింగ్తోనే ఆహా ఊహు అని మ్యూజిక్ ఇలా ఉంటుంది ఇక్కడ అనేది విజువల్ అన్నీ చెప్పారు. సో ఇప్పుడు సిద్ధు అనే పాత్ర, సిద్ధు ధరణి మా ఇద్దరి కెమిస్ట్రీ, దాంతోపాటు నాకు ఇంత సటిల్ క్యారెక్టర్ అనేది చాలామంది మీరు చెప్పినట్టు తీసుకోరు, సామాన్యంగా రాకపోవచ్చు అలా తీసుకోరు. మా డైరెక్టర్ గారు ఎప్పుడు చెప్తారు, నటన అనేది కన్నంలో మనం కన్నులతో ఇమోషన్స్ చెప్పాలి అని. నా అదృష్టం కొద్దీ ఈ సినిమాలో నాకు అవకాశం దక్కింది. ఇక్కడ చాలా ఇమోషనల్ సీక్వెన్సెస్లో నిన్న చెప్పారు, యాక్చువల్లీ చాలా సంతోషంగా ఉన్నది. మీరు ఆ కళ్ళల్లోనే ఆ బాధను, ఆ హ్యాపీ, ఎవ్రీథింగ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ ఫీల్ లక్కీ అండి, అంటే చాలా అదృష్టం భావిస్తాను. నా కష్టము, నా నేను చేసిన కృషికి అంతా బాగా జరిగిందని నా ఫీలింగ్. థ్యాంక్ యూ. ఫార్వర్డ్ టు సీ యూ. ఫార్వర్డ్ టు సీ యూ అంటున్నా. ఓ థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్, సార్ కంగ్రాట్స్ సార్. ఈ మధ్యకాలంలో అచ్చమైన స్వచ్ఛమైన ఒక తెలుగు సినిమా మేము చూసామని ఫీల్ అయ్యాం మేము సార్. రాయలసీమ 2, అమెరికా, అమెరికా 2 తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, మీ జర్నీ ఒక గొప్ప విషయం అని చెప్పాలి సార్. మీ జర్నీ చూసుకున్నట్లయితే థ్యాంక్ యూ సార్. ఒక కొత్త డైరెక్టర్ని, కొత్త యాక్టర్ని, డెబ్యూ హీరోయిన్ ఆల్రెడీ చేసిన సినిమాలు, వీళ్ళని నమ్మి మీరు కథ ఓకే చేసి ప్రొడ్యూస్ చేయడానికి గల రీజన్ ఏమైనా ఉందా సార్? రిస్క్ అని చెప్పొచ్చుగా. ఇది చాలా రిస్క్. నాలో ఒక మొండితనం ఉంది, అది నేను బయటికి చెప్తే చాలామంది అపార్థం చేసుకుంటారేమో. ఎప్పుడైతే విక్రమ్ జన్మలతో ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను, ఈ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, దెన్ డెఫినెట్గా మీ మాదిరి ఒక నోన్ డైరెక్టరు, నోన్ యాక్టర్స్, మ్యూజిషియన్ ఎవరిని అందరిని తీసుకొని వెళ్దాము. సో దట్ వీ కెన్ గివ్ ద బెస్ట్ ఇన్ ద ఫిలిం సక్సెస్, ఐ మీన్స్ ఏ ఫైనాన్షియలీ సక్సెస్ఫుల్ ఫిలిం, లెట్ మీ పుట్ దట్ వే, ఆ విధంగా చేయొచ్చు మనము అని డిస్కషన్ జరిగినాయి. తర్వాత ఆ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు బికాజ్ వీఆర్ అన్నోన్, ఇట్ డజంట్ మీన్ దట్ ద టెలివి ఇండస్ట్రీ ఈజ్ నాట్ వెల్కమింగ్ అస్. దట్స్ ద ఓన్లీ రీజన్ ఈజ్ బికాజ్ వీఆర్ ఇన్ ద డిఫరెంట్ ఇండస్ట్రీ, వీ నెవర్ వర్క్డ్ ఇన్ దట్ ఇన్ ఏరియా. సో ఈ కనెక్షన్స్, ఈ నావిగేషన్స్, మీటింగ్స్, ఫైండింగ్ అవుట్ ఆల్ దట్ ఈస్ బికమ్ ఎ వెరీ ఛాలెంజింగ్ బీయింగ్ అవుట్సైడర్.
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బిజినెస్ చేసుకుంటూ అక్కడ ఉండి ఇక్కడ నావిగేషన్ చాలా ఛాలెంజింగ్ అనిపించింది. నేను మొదటి నుంచి నమ్మినది ఏంటంటే, మొండితనం ఏంటంటే, ఓకే మనం చేద్దాము, ఆ కష్టపడి మనం ఒక ఫలితం తీసుకొని వస్తే ఆ నెక్స్ట్ స్టెప్ అనేది అదే వస్తుంది అనే నమ్మకంతో లెట్ అస్ గో విత్ ఎవ్రీవన్ న్యూ. అప్పుడే కొత్త వాళ్ళ కోసం చూసాము. అట్ ద సేమ్ టైమ్ ఐ కన్విన్స్డ్ మై టీమ్ దట్ ఆల్ ద యునో ద స్టార్స్ టుడే స్టార్టెడ్ దేర్ జర్నీ అట్ ద సమ్ పాయింట్ యాజ్ అ న్యూ కమర్స్ ఎదర్ డైరెక్టర్స్ ఆర్ మ్యూజిషియన్ ఆర్ యాక్టర్ ఎనీవర్. సో ఇట్స్ అ లక్, ఇట్స్ అ గేమ్. మీరు పైసాను మనం పైకి కూడా ఎగరేస్తే బొమ్మ వర్సెస్ బరువు వర్సెస్ వర్సెస్ కదా. సో వై కాంట్ వీ ట్రై దట్. అక్కడ డెసిషన్ అనేది ఈ పాతకు ఈ జర్నీకి స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంది చెప్పారు చాలా రోజుల తర్వాత ఒక అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసాము అని చెప్పేసి. అంటే ఈ మధ్య లవ్ స్టోరీస్ అనగానే కొంచెం స్కిన్ షో లేదా ఎక్కువ రొమాంటిక్ సీన్స్ పెట్టడం ఇవన్నీ ఉంటాయి, బట్ అలనాటి రామచంద్రుడి విషయంలో ఎక్కడ కూడా హీరోయిన్ని హీరో ఎక్కడా టచ్ చేయకుండా ఆ ప్యూర్గా లవ్ చేయటం అనేది మేము చిన్నప్పుడు ఎప్పుడో చూసేవాళ్ళం, నువ్వే కావాలి మనసంతనం ఇలాంటి సినిమాలు అయితే మాకు గుర్తొచ్చాయి. అండ్ డైరెక్టర్ మీకు ఫస్ట్ టైం ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఏమైనా చేంజెస్ చెప్పారా? యూత్కి బాగా మాస్ మసాలా కావాలి, మనం కొంచెం మరీ కొంచెం పాతకాలంలాగా వెళ్తే ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, ఏంటి ఈ డిస్కషన్ ఏమైనా జరిగిందా మీకు? ఎందుకు అంత గట్స్ ఎలాగా స్క్రిప్ట్ మీద? ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఓకే ఇట్లా మీరు చెప్పారు కదా ఫార్మాట్గా మాస్ మసాలా ఈ జనరేషన్కు ఏం కావాలో అవన్నీ అనేది ఆ డిస్కషన్ కంటే మేబీ నేను ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్వర్డ్ ఉన్నానేమో. సో నా మైండ్ సెట్ ఏంటంటే ఒక క్లీన్ ఎంటర్టైనర్ ప్రజలు చెప్తే ఆ చెప్పే విధానంలో ఖచ్చితంగా ఆ ఫీల్ అనేది ఆ లవ్ ఆ యొక్క అఫెక్షన్ ఆ హీరో హీరోయిన్ మధ్య అవి మనం కరెక్ట్గా పోర్ట్రేట్ చేసి ఆ ఎమోషన్స్ ఆడియన్స్ చూపిస్తే వాళ్ళు చూస్తారని ఒక గట్టి నమ్మకం ఉన్నది. ఆ నమ్మకమే ఇంత దూరం తీసుకొచ్చింది. సో హ్యాపీ. నేను పర్సనల్గా ఆల్మోస్ట్ 12 టైమ్స్ చూశాను మూవీ ఫస్ట్ రా నుంచి ప్రతి స్టెప్లో. నిన్న ఎవ్రీ టైమ్ ఐ నెవర్ ఫెల్ట్ బోర్డ్, ఎగ్జైట్మెంట్తో చూశాను. నిన్న ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూస్తున్నప్పుడు అక్కడ వచ్చే అందరూ నవ్వడం, ఆ ఎమోషన్ సీన్స్లో వెరీ సైలెంట్గా మొత్తం నిశ్శబ్దంగా ఉండడం, నవ్వుతున్నారు మళ్ళీ తర్వాత 1 మినిట్ 2 మినిట్స్ తర్వాత ఆ నిశ్శబ్దం రావడం చాలా గ్రేట్ ఫీలింగ్ అండి. యాజ్ అ ఆడియన్స్ చూసినప్పుడు డిఫరెంట్గా అనిపించింది, బట్ యాజ్ అ ప్రొడ్యూసర్గా ఒక కంటెంట్ ఆడియన్స్ తీసుకొచ్చినప్పుడు గ్రేట్ ఫీలింగ్. నిన్న టీంతో మాట్లాడుతున్నప్పుడు ఐ జస్ట్ రీకాల్డ్ మై మెమరీ 1989 లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు, లెజెండరీ హీరో నాగార్జున గారు కలిసి తీసిన మూవీ శివ. మనం అందరము బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అని ఇప్పటికి అందరం చెప్పుకుంటాం. ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో మేము కూడా థియేటర్కి వెళ్ళేసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాము, పిన్ డ్రాప్ సైలెంట్. మీకు తర్వాత ఏమైందని మీకు తెలుసు. సో నిన్న అదే ఎక్స్పీరియన్స్ అయిందని నేను బలంగా నమ్ముతాను. ఒక మంచి ప్యూర్ లవ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కామెడీ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా సీన్స్ని చాలా ఎలివేట్ చేసింది. ఆ ఎమోషన్స్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు. నేను ముందు యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్ బీసీ సెంటర్లో సెకండ్ హాఫ్కు ఫుల్ కనెక్ట్ అయ్యారు, ఏ సెంటర్లో ఫస్ట్ హాఫ్ అందరు బాగా ఎంజాయ్ చేశారు, సెకండ్ హాఫ్ ఇన్నిసార్లు ఎమోషన్ వెళ్తుంది ల్యాగ్గా ఉన్నట్టుంది అనేది వచ్చింది. ఇది ఫ్రాంక్, ఇట్స్ నేను హైడ్ చేసినంత మాత్రాన అది కాదు, కానీ చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అంటే మూవీలో లవ్ ఎంత కనెక్ట్ అయిందో కామెడీ కూడా జనాలకి అలాగే బాగా నవ్వచ్చు. అంటే ఏదో పెట్టాలని పెట్టకుండా అలా ఫ్లోలో వెళ్తున్నారు సార్. 500 చేంజ్ వచ్చిందా సార్ మళ్ళీ మీ దగ్గరికి? 500 చేంజ్ తీసుకొచ్చారు? 500 అండి చేంజ్ వచ్చింది. వచ్చిందా సార్? సార్ అంటే వీటన్నిటికి మించి సీనియర్ యాక్టర్స్ మన సుధా గారితో ఆ ముందు సిట్టింగ్ సీన్ ఏమైతే ఉందో అదైతే బాగా ఎంజాయ్ చేసాము. సో దాని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ టైం ఆవిడకి చెప్పినప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి? ఆవిడ రియాక్షన్ ఏంటి, నేను ఇలాంటి సీన్ నేను ఎప్పుడు చేయలేదురా ఇండస్ట్రీలో, ఫస్ట్ టైం ఇది నేను అని చెప్పి తను చాలా సపోర్టివ్గా తీసుకొని చాలా సపోర్ట్ చేశారు. అసలు సుధమ్మ గారు ఉంటే మొత్తం అల్లరల్లరు ఉంటుంది సెట్ అంతా.
ప్రొడ్యూసర్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. మీరు క్వశ్చన్ అడిగారు కదా ఆ స్టోరీ ఒరిజినల్ స్టోరీ అనేది, ఎస్ డెఫినెట్గా కూర్చొని యాజ్ ఎ టీమ్గా మేము చాలా వర్కౌట్ చేశాము. సో వాట్ యు సీ టుడే ఈజ్ అ టీమ్ ఎఫర్ట్. ఆఫ్ కోర్స్ హీఈస్ ద మెయిన్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. డెఫినెట్గా చాలా జరిగాయి అందులో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సో అందరూ అంటే చాలా రిఫరెన్సెస్ చెప్తున్నారు మూవీ మాకంటే, నాకైతే అనిపించింది ఆనంద్ గోదావరి శేఖర్ కమరగల్ స్టైల్లో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. సో కంగ్రాట్స్ ఫర్ ద బ్లాక్ బస్టర్. అండ్ మీరు మాట్లాడే దాంట్లో ప్రతిదీ ఇంట్రోవర్ట్గా మీరు కనిపిస్తున్నారు ఎక్కడైనా కూడా. మీ క్యారెక్టర్ని ఏమన్నా రిఫరెన్స్ తీసుకుని ఏమన్నా రాసుకున్నారు? అస్సలు లేదు సార్, నేను ఇంట్రోవర్ట్ అసలు కాదు. నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఎక్కువ ఉంటుంది నేను. బట్ కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.